జనసేన పార్టీ ఆద్వర్యంలో కేపిహెచ్బి కాలనీ 9వ ఫేస్ గ్రావిటీ హోటల్లో గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ వేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారం రాజులింగం, జనసేన పార్టీ అధికార ప్రతినిధి సత్య ఎర్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామారావు, తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సెక్రటరీ మండల దయాకర్, కేపిహెచ్బి కాలనీ 114 డివిజన్ ప్రెసిడెంట్ కొల్లాశంకర్ జన సైనికులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ అయిన తర్వాత మేము ఈ జిహెచ్ఎంసి లో ఉన్న అన్ని డివిజన్ల నుంచి నాయకులతోటి డివిజన్ ప్రెసిడెంట్లతోటి కలవడానికి గ్యాప్ వచ్చింది. అందులో భాగంగా ఈ రోజు ఈ డివిజన్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. డివిజన్ 33 జిల్లాల మీద ఫోకస్ ఉంది. అదే రకంగా 10 జిల్లాల్లో ఏదైతే మాకు కోర్ టీమ్ ఉందో ఆ కోర్ టీమ్ ద్వారా ఉమ్మడి 33 జిల్లాలకు కూడా ఈ 10 జిల్లాల నుంచి ఉమ్మడి 10 జిల్లాల నుంచి 33 జిల్లాలలో కూడా మేము కమిటీలు వేయడానికి ప్రయత్నం చేస్తాం. నా పేరు కొల్లా శంకర్. నేను 114 డివిజన్ ప్రెసిడెంట్. ఈరోజు మా జనసేన తరఫున ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ జరిగింది. యాక్చువల్గా ఇక్కడి నుంచి మొదటిగా తెలంగాణ రాష్ట్రంలోకి ఫస్ట్గా 114 డివిజన్ నుంచి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క డివిజన్లో మీటింగ్ పెట్టి మా వాళ్ళు తెలంగాణ అభివృద్ధి గురించి తెలంగాణ రాష్ట్రంలో జనసేనని అభివృద్ధి చేయడానికి ముందరికి వెళ్తున్నారు. ఇక్కడ మొదటిగా నాంది కావడము ఇక్కడ వచ్చిన జన సైనికులందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నుండి 150 డివిజన్లకు గాను ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యకర్తలందరితో మా నాయకులు శంకరగౌడ్ గారు మరియు రాజలింగం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో అత్యంత భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగబోతుందని చెప్పి ఈ యొక్క కేసీఆర్ గారిని మరియు ఆ యొక్క కుటుంబాన్ని హెచ్చరిస్తూ తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై జనసేన. మాలాటోళ్ళని తీసుకొచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకరి ప్రయోజనం నుంచి సృజన ప్రయోగం మీద వచ్చి ఉపశమనం కోసం